మేము వస్తుంటే ఇక్కడికి మొత్తం మధ్యలో రెండు మూడు దగ్గరలో కరెంటు తీగలు అడ్డం వచ్చినాయి కాంగ్రెస్ వాళ్ళ ఏమో కరెంట్ కరెంటు తీగలు అడ్డం వస్తే ఫరక్ పడకుండే అందులో ఎట్లా కరెంట్ లేకుంటుండే ఇప్పుడు కొద్దిగా అవుతుంది ఎందుకంటే అప్పుడేమో బట్టలు ఆరేసుకుందాంకుంటుండే కరెంటు తీగలు ఇవాళనేమో ఏడ ముడితే ఏడ షాక్ కొడుతుందో అని భయం అవుతుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అట కరెంటు షబిరాలి అట కరెంటు నిన్న మొన్న మాట్లాడుతున్నారు వాళ్ళు మీరు చూసిండ్రు ఏడున్నది ఇరవై నాలుగు గంటల కరెంటు చూపెడతావా అంటుర్రు ఎవరైనా కరెంటు కనబడుతుంది కరెంటు కనబడుతుందా అదే ఉన్న మనిష కనబడతాందుకు అందుకే నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారు వచ్చినావు కదా కామారెడ్డికి రా మరి ఏ ఊరికి వస్తావు రా ఏడ పట్టుకుంటావు పట్టుకో తీగలు గట్టిగా పట్టుకో ఉన్నదో లేదో తెలిసిపోతుంది ఎందుకంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండ్రు కొద్దిగా సిగ్గుచే ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకు కరెంటు గురించి మాట్లాడుతుందుకు ఎట్లుండే పది కింద కరెంటు ఇదే పెద్దమల్లారెడ్డిలో ఆనాడు యసం ఎట్లుండే కరెంట్ ఎట్లుండే ఆలోచించుండ్రీ ఇవాళ మేము ఊళ్ళోకి వస్తుంటే ఆడ మాకు మొదలు స్వాగతం చెప్పి ఆడికెళ్ళి ఇటు దాకా ఊరేగింపుగా తీసుకొచ్చారు వస్తుంటే నేను చూస్తున్నా రోడ్కు రెండు దిక్కుల కుప్పల కుప్పలు వడ్లు పోస్రు ఇన్ని వడ్లు ఇన్ని పంటలు ఇదివరకు పండుతుండనా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక్కసారి మనసు మీద మనసు పెట్టి ఆలోచించు గుండె మీద చేసుకొని ఆ రోజు ఎట్లుండే పరిస్థితి రోజుకు ఆరు గంటల కరెంటు అన్నది కాంగ్రెస్ తెలంగాణ రాక మునుపు ఎన్నడన్నా ఒక్కరోజు చక్కగా ఇచ్చిర్రా మూడు గంటలు ఏంది పరిస్థితి ఆ రోజు కరెంటుది ఇదే పెద్ద మల్లారెడ్డిలో ఎవరన్నా పెద్ద మంది చచ్చిపోతే మనమే ఫోన్ చేసి బతిమిలాడుకుందాం కరెంట్ వాళ్ళను అన్న మా ఊళ్ళో పెద్ద మంది చచ్చిపోయిండు జర్ర బాయి కాడికోవాలి ఒక ఇరవై నిమిషాలు కరెంటు నీకు దండం పెడతా స్నానం చేయాలి అని బతిమలాడుకున్న రోజులు యాదుకున్నాయా కాలిపోయే మోటార్లు యాదుకున్నాయా పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు యాదుకున్నాయా ఎరువుల దుకాన్ల ముందు ఇత్తనాల దుకాణ ముందు లైన్లు యాదుకున్నాయా ఇవాళ రోజులు ఉన్నాయా ఇలా కేసీఆర్ వచ్చినాక కరెంటు మంచి కాలేదా తాగునీటి సౌలత్ మంచి కాలేదా నల్లాలు రాలేవా నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా అన్ని మంచిగా చేసుకుంటుంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు మనసిన పడతలేదు మళ్ళా ఆగం చేసే చక్కర్లు ఉన్నారు నేను ఇక్కడున్న మా ఆడబిడ్డలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ గారు మనకు రెండు సార్లు మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిండు ఈ రెండు టర్ములలో మంచి పనులు చేసుకున్నాం కరెంటు మంచిగా చేసినాం అదే విధంగా ఇలా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు తెలుసు బీడీలు చేసే అక్క జల్లెలు ఉన్నారా అయినా బీడీలు చుట్టేటోళ్ళు ఉన్నారు ఒకసారి చైలా వాటర్ బీడీలు చేసే వాళ్ళు మరి నేను ఒక్క మాట అడుగుతా ఇదివరకు ఎన్నడన్నా కాంగ్రెస్ వాడు ఎన్నడన్నా కాంగ్రెస్ వాడు పట్టించుకున్నాడా మిమ్మల్లా ఎవడన్నా కాంగ్రెస్ వాడు పట్టించుకున్నాడా పట్టించుకున్నాడు పట్టించుకోలేదా పదహారు పదహారు రాష్ట్రాలు ఉన్నాయి ఇవాళ భారతదేశంలో తెలంగాణ కాకుండా బీడీలు దేశ ఉండే రాష్ట్రాలు జర్రా జర్రా ఇక్కడ వినాలా మీరు అమ్మా ఓ పెద్దమ్మ నువ్వు ఆడలోళ్ళు పెట్టి నీ ఈడలోళ్ళు పెడితే ఎవడింటాడు ఇక పెద్దమ్మకు చెప్పు చెప్తా చెప్తా నీ గురించి చెప్తా తొందర పెట్టుకో ఇది వరకేమో బీడీలు చుట్టే కార్మికులను అడిగినోడు లేడు పట్టించుకున్నోడు లేడు ఇవాళ ఏమంటారు మా అక్క చెల్లెళ్ళు ఊరిలో ఐదు వందల మందికి వస్తున్నాయి పెన్షన్లు రానోళ్ళకి ఇరవై మంది ఉంటారు ఆ ఇరవై మందిలోళ్ళి గిట్లుంటుంది ఏం లేదు ఇదివరకు ఈయనప్పుడేమో అడిగినోడు లేడు కాంగ్రెస్ వాడు ఈయనప్పుడేమో అడిగింది లేదు చేసింది లేదు ఇలా ఇచ్చటోనే దిట్టు మళ్ళీ మీరు నేను అడిగిన మొన్న ఒక అక్కను ఏందక్క మరి ఇచ్చటోనే దిట్టబడుతుంది ఏం సంగతి అంటే అవన్నా మరి నడిసేద్దునే ఓడిస్తాం కదా దున్నపోతున్న అయితే కదా అన్నది అంతేనా నడిసేద్దునే ఓడవాలి దున్నపోతునైతే ఓడిసేది లేదు కాంగ్రెస్ వాడు ఇయ్యకపోయినా అడిగేది లేదు కానీ కేసీఆర్ ఊ ఊరికి పది ఇరవై మందికి తప్పిపోతే దాని గురించి లొలి పెట్టాలి బొబ్బ పెట్టాలి ఒకటే నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది మీకు కూడా వస్తాయి పెన్షన్లు కొత్త కారట్లు కొత్త పెన్షన్లు ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్లు ఈడ ఉంటే తప్పిపోతే వాళ్ళందరికి ఇచ్చే జిమ్మెదారి కూడా మాదే మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అదేవిధంగా మీ అదృష్టం మీ అదృష్టం కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే వచ్చే కొడుకు అట్లా మరి కేసీఆర్ మీ దగ్గరకు వచ్చిండు కామారెడ్డికి ఇక కామారెడ్డి కేసీఆర్ వచ్చినాక మీకేమవుతుంది ఇక అన్ని మీకు సవలత్తులు అవుతాయి కేసీఆర్ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ అంటే మీకు కాని ఉండదు అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మా ఆడబిడ్డల్ని కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారాడా కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు చెయ్యాలవట్ రుజరా షాదీ ముబారక్ వచ్చిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా కేసీఆర్ కిట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారా మీకెందుకు వస్తుందిరా రా మీరు ప్రస్తుతారా రతమ్ అంటే మీ ఇంటి వాళ్ళకి వచ్చిందా అట్లనా ఇదేంది మరి కామారెడ్ల మొగోళ్ళు ఇట్లా మాట్లాడబడితే నేను అవుతున్నాను కేసీఆర్ కిట్లు వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు వచ్చిందాబెట్టు కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు అడా కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు రైతు బంద్ వచ్చిన వాళ్ళు ఒకసారి చేయలేవరి సో రైతు బంద్ వస్తాంది కళ్యాణ్ లక్ష్మి వస్తుంది కేసీఆర్ కిట్లు వస్తున్నాయి ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది పుట్లకు పుట్లు వడ్లు వండుతున్నాయి అయినా కేసీఆర్ ఏం చేయలే అంటాడు కాంగ్రెస్ వాడు ఎట్లా మరిగా మరి వాడు చెప్పేది నమ్ముదామా ఆగమైదామా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే తొమ్మిదిన్నర కొన్ని పనులు చేసుకున్నాం ఇంకిన్ని పనులు చేసుకునేది ఉన్నది మీరు మంచిగా ఇంటే చెప్తా లేకపోతే చెప్పా ఓ తల్లి ఓ పెదక్క నేను మీకోసం వచ్చిన మీకు నాలుగు ముచ్చట్లు చెప్తానికి వచ్చిన ఈను ఇను ఇంటిది మనసున పడుతుంది లేకపోతే మనసు పడుతుంది మీ అందరికీ మహిళలందరికీ ఒక మంచి వార్త ఉన్నది మంచిగా ఇనున్రీ డిసెంబర్ మూడు తర్వాత డిసెంబర్ మూడు తర్వాత కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు కొత్త పథకాలు తీసుకొస్తున్నాం మీకోసమే తీసుకొస్తున్నాం మోడీ గారు బగ్గ నరికిండు కానీ సిలిండర్ను నాలుగు వందల సిలిండర్ను పన్నెండు వందలు చేసిండు ఎనిమిది వందల రూపాయలు పెంచిండు అందుకే కేసీఆర్ గారు ఏమంటుండంటే ఆ పెంచిన ఎనిమిది వందలు నేను భరిస్తా నాలుగు వందలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇస్తా అంటుండు మంచిదేనా ఇది నాలుగు వందలకి సిలిండర్ మంచిదా కాదా మంచిదే రెండవ మాట జరా చెప్తున్నా చెప్తున్నా ఇను ఇనమ్మా ఇనమ్మా ఇను ఎందుకమ్మా ఆగం ఇను గతలో ఆగమాగం ఎందుకైతును ఇప్పుడు ఊరన్నాక ఊరన్నాక అన్నాక ఆో ఒక పెన్షన్ రాకపాయే ఒక రేషన్ కార్డు రాకపై ఉంటుంది మాకు ఎవల మీద పగుంటది అయింది ఇరవై తొమ్మిది లక్షల మందికి పెన్షన్లు ఇదివరకు కాంగ్రెస్ కూడా ఇస్తుండే ఇలా నలభై ఆరు లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి పదిహేడు లక్షల మందికి ఎక్కువ వస్తున్నాయి ఇదివరకు దోశ దోస రూపాయ పెన్షన్ ఇయాలెంత రెండు వేలు పది రెట్లు పెంచిందా లేదా కేసీఆర్ మరి అందుకే కేసీఆర్ గారు ఏమంటుండంటే మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేలు కాదు ఐదు వేల రూపాయల పెన్షన్ రాబోతున్నది మీకు ఐదు వేల రూపాయల పెన్షన్ మంచిదేనా బీడీలు చుట్టే అక్క చెల్లెలకు ఐదు వేల పెన్షన్ మంచిదేనా మరి ఎందుకు గుల్గుడు ఇంకా అర్థమైందా కారు గుర్తు మీద గట్టిగా గుద్దాలే మూడో మాట తెల్ల రేషన్ కార్డు చేయలేవటరు ఒకసారి అందరికి ఉన్నాయి మీరు అబద్దాలు చెప్తున్నారు లేకపోతే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ శుభవార్త మీకు ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు దొడ్డు బియ్యం వస్తుంది దొడ్డు బియ్యం జాగలో దొడ్డు బియ్యం బదలు సన్న బియ్యం మీ అందరికీ కూడా డిసెంబర్ మూడు తర్వాత సన్న బియ్యం రాబోతున్నదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా నాలుగో మాట మా ఆడబిడ్డలు ఎవరైతే జరాగమ్మా జరాగమ్మా ఎందుకమ్మా ఆగమ్మ సౌభాగ్య లక్ష్మి అయిన కొత్త కార్యక్రమం చాలా అవుతుంది పద్దెనిమిది నిండిన మహిళలందరికీ పద్దెనిమిది ఏండ్లు నిండిన మహిళలందరికీ బోనం బోనమెత్తి బతుకమ్మలు తీసుకొచ్చి మాకు స్వాగతం చెప్పిన ఆడబిడ్డలందరికీ మంచి శుభవార్త నెలకు మూడు వేల రూపాయలు మీ ఖాతాల్లో కూడా వేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా దాంతో పాటు ఉండే ప్రతి కుటుంబానికి భూమి ఉన్నా లేకపోయినా ఇదివరకు భూమి ఉన్నోళ్లకు వ్యవసాయ భూమి ఉంటే రైతు బీమా ఉంటుండే ఇప్పుడు భూమి ఉన్నా లేకపోయినా ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి భీమా ఐదు లక్షల రూపాయల జీవిత బీమా కూడా చాలు చేస్తా ఉన్నాం మరి ఇన్ని మంచి కార్యక్రమాలు మనం చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక ఆయన అంటాడు రైతు బంధు వేస్ట్ అంటాడు రైతు బంధు తీసేయాలంటాడు రైతు బంధు ఉండాలన్నా పోవన్నా రైతు బంధు ఉండాలన్నా పోవన్నా అందుకే మనం ఉంచాలనుకుంటున్నాం పదివేల రూపాయలు పదహారు వేల రూపాయలు చేయబోతా ఉన్నాం రైతు బంధులో మళ్ళా కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కాంగనే ఇంకొక మాట నిన్న ఒక ఆయన కాంగ్రెస్ ఆయన చెప్తాడు ధరణి ఎత్తేయాలే పాత పట్వారి వ్యవస్థనే మళ్ళీ తీసుకురావాలంటాడు పట్వారీ వ్యవస్థ కావన్నా మళ్ళా ఊళ్ళెలా పట్వారి వ్యవస్థ కావన్నా కావాలి నా పట్వారీలు మళ్ళా మరి పట్వారీలు కావన్న వాళ్ళకు ఇదివరకున్న కాలంలో అన్ని పెడతారట మళ్ళా కాయిదాలల్లా ఇదివరకు మన జీవితాలు లాగం చేసిన వాళ్ళు మళ్ళొక్కసారి ధరణిని తీసిపారేసి పాత పట్వారీ వ్యవస్థ తెస్తాం మళ్ళా రైతులను సావగొడతాం దళారుల రాజ్యం చేస్తాం అంటుండ్రు మరి ఆలోచించుకోండి ఒక ఆయన రైతు బంద్ వద్దంటాండు ఇంకొక ఆయన పట్వారీ వ్యవస్థ తెస్తా అంటాడు ఇంకొక ఆయననేమో మూడు గంటల కరెంటు చాలు హెచ్పి మోటారు మరి పెట్టుకుంటే సరిపోతుందని రేవంత్ రెడ్డి చెప్తాడు పదిహెచ్పి మోటార్ ఉందా ఎవరికన్నా నీడా హెచ్పి మోటార్ ఉన్న వాళ్ళు ఒకసారి శైలా వాటర్ నీడా ఉన్నాయా ఎవరికన్నా దస్ హెచ్పి మోటార్లు వల్ల మరి అలా రేవంత్ రెడ్డి గంత తెలివి ఉన్నది హెచ్పి మోటార్ పెట్టి గుంజుడు గుంజనట మూడు ఎకరాలు మూడు గంటలలో వాడుతుందట మూడు గంటలు చాలు ఇరవై నాలుగు గంటలు వద్దు అని రేవంత్ రెడ్డి అంటాడు ఇరవై నాలుగు గంటల కరెంటు కావాలంటే కేసీఆర్ గారు కోటేయండి మూడు గంటల కరెంటు సాలనేటోళ్ళు మీ ఇష్టం ఉన్న వాళ్ళకి వేసుకోండి అదే విధంగా పదహారు వేల రైతు బంధు కావాలనేటోళ్ళు రైతు బంధు ఉండాలనేటోళ్ళు కేసీఆర్ గారి కోటేయండి పట్వారీ వ్యవస్థ వద్దు పట్వారి వ్యవస్థ వద్దు ధరణి ముద్దు అనేటోళ్ళు మాకు ఓటేయండి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ధరణిలో కూడా ఆడాడ చిన్న చిన్న ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు నేను కాదంటలేను పురాగ మంచిగా ఉందని నేనేం చెప్తలేను ఏమన్నా చిన్న చిన్న పంచాయతీలుంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని కూడా మంచిగా చేసుకుందాం ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లు అయితే గాలబెట్టుకోము కదా ఎలుకలున్నాయని ఇల్లు గాలబెట్టుకోము ఆయనతో ఇల్లు మొత్తం పోగొట్టుకోము ధరణి కూడా తొంభై శాతం మంచిగున్నది ఏమన్నా ఐదు పది పర్సెంట్ మంచిగా లేకపోతే దాన్ని కూడా మంచిగా వేసుకుందాం పాత పట్వారీ వ్యవస్థ వద్దు తప్పకుండా మన ఆడబిడ్డలకు న్యాయం చేసుకుందాం మిగిలిపోయిన రేషన్ కార్డులు మిగిలిపోయిన పెన్షన్లు ఇచ్చుకుందాం బీడీ కార్మికులు కూడా రెండు వేల పద్నాలుగు కట్ ఆఫ్ ఉండే దాన్ని కూడా పెంచుకుందాం రెండు వేల ఇరవై మూడు దాకా పెట్టుకుందాం మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఆడబిడ్డలకు బీడీల పెన్షన్లు కూడా ఇచ్చుకుందాం తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేసుకుందాం నేను ఒక్కటే మిమ్మల్ని కోరేది ఎన్నటికైనా మనోడు మనోడైతాడు అవుతాడు మందోడు మందోడు అవుతాడు ఇలా తెలంగాణ మీద కేసీఆర్ కు ఉండే ప్రేమ రాహుల్ గాంధీకి మోడీకి ఉంటదా మరి మనోని గెలిపించుకుందామా లేకపోతే మందిని ఢిల్లీ వాళ్ళని మళ్ళీ ఒకసారి నెత్తి మీద పెట్టుకుందామా ఆలోచించుండ్రి మన తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మీ కామారెడ్డికి వస్తే ఇవాళ ఆశీర్వదిస్తారా లేదా మీరే ఆలోచించండి కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినాక కామారెడ్డికి ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయి కేసీఆర్ గారు వచ్చిండు అంటే బ్రహ్మాండమైన అభివృద్ధి ప్రతి గ్రామంలో మీ పొలాలకు నీళ్లు మొత్తం కాళేశ్వరం నీళ్లు మంచి వచ్చినాయి మీ దగ్గర కూడా తెచ్చే బాధ్యత రాబోయే సంవత్సరంలో నేను తీసుకుంటా అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం పెద్దలు కేసీఆర్ గారే మీ అభ్యర్థి కాబట్టి వారికి ఇచ్చి ముప్పై తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ మళ్ళొకసారి పెద్దమల్లారెడ్డిలో బ్రహ్మాండమైన స్వాగతం చెప్పిన మాడబిడ్డలకు అన్నదమ్ములందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ